క్యారీర్ వెళ్ళాలా భోజనం వెళ్ళాలా? ఏమండి రోజు క్యారీర్ తీసుకెడతాను. క్యారీర్ తీసుకెడితే వీడు తినేది ఏముండదు మట్టి. భోజనం క్యారీర్ తో భోజనం తీసుకెడుతున్నాడు వాడు. ఏమంటున్నాడు? క్యారీర్ తీసుకెడతాడా? అలాగే ఈ సీసా కూడా పట్టుకెడతాను. నీళ్ళలో ఉంటే అవునుకో అదే అంటాడు. కానీ అసలు వాడికి కావాల్సింది ఏమిటి? క్యారీర్ లో నీల్సును, సీసాలో నీళ్లు. కానీ వాడు చెప్పేది ఏమిటి? ఈ క్యారీర్ ఈ సీసా రోజు పట్టుకెడతానండి అంటాడు. అంటే ఫూల్ అనమాట. తర్వాత అంటే ఎన్ని ఐటమ్స్? తనును, క్యారీరు, సీసా, మూడు. లేదా తాను, భోజనం, నీళ్లు. వెళ్లి మధ్యాహ్నం అదేదో ఆఫీసులో మిడ్ డే కొట్టేసేసుకుని అధ్వానం ఉంటారని నోట్లో గబగబా వేసేసుకుని ఆ నీళ్లు గడగడ తాగేసేసాడు. లేచి నేను కొంచెం రోడ్డు మీకు ఎడుతున్నా, ఇప్పుడే వస్తానంట. వీడు ఎడుతున్నాడో వీడి శరీరం ఎడుతుంది. కానీ న్యాయంగా అయితే సైంటిఫిక్ ఏమో, నా శరీరమును చిన్న భోజనము నీళ్లు కలిసి బజారు పెడుతున్నాయని చెప్పాలి. రెండు నిమిషాల ముందేం చెప్పాడు? ఇది భోజనం అని వేరే చెప్పాడు, ఇది నీళ్ళని వేరే చెప్పాడు. తిన్నాక నేనంటాడేంటి? అలా నిజంగా ఎవడన్నా చెప్పాడు అనుకోండి, నేనున్ను నేను చిన్న భోజనము ఆ నీళ్లు పెడుతున్నావు అంటే వీడు పిచ్చి వేదవా? వీడు ప్రపంచ పిల్లని కూడా ఇవ్వరు. మరి లోహం కాకుండా అలా ముదిరి బెండకాయలు ముదిరిపోవచ్చుంది. ఎవడన్నా నిజంగా మాట్లాడితే ప్రిసైజ్ గా, అలా ఎవడన్నా ధోరణిలో మాట్లాడాడు అనుకోండి, వాడికి ఉద్యోగం ఎవరు, పిల్లని ఎవరు, ఏముండదు ప్రపంచంలో. అనాత్మే ఆత్మ. అలాగే నేను బజార్కి వెడుతున్నానండి అంటే మరి మీ కళ్ళ చూడో అంటే నవ్వుతాడు. కానీ అవును మా కళ్ళజోడుతో కూడా వెడుతున్నాను అన్నాడు. కానీ మనం కళ్ళజోడు, బూట్లు, చొక్కా, ప్యాంటు, జేబులో పెన్ను, మనీ పర్సు, డబ్బులు ఇవన్నిటితో ఇవన్నీ కలిసి పెడుతున్నానేగా అర్థం. కానీ నేను ఎడుతున్నానంటారేంటి? నేను దానికి వెళ్లటం రావటం అనేటువంటివి లేవు. శరీరానికి అది తొడుక్కున్నటువంటి చొక్కాలకి, దాని జేబులలో ఉన్నటువంటి వస్తువులకి వెళ్లటం రావటం ఉన్నాయి. కానీ ఇన్నిట్లో ఉన్నటువంటి అంతర్యామే లోపల నేనను వాడు. వాడికి తదేజతి తన్నేజతి తద్దూరే తదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్య ఆస్య బాహ్యత. యజుర్వేదంలో చిట్ట చివరి సూక్తం ఏమన్నాడు? తదేజతి అది కదులుతూ ఉంటుంది నాడు శరీరాలు మొదలైన రూపంలో. తన్నేజతి అది కదలదు శరీరాల్లో ఉన్నటువంటి వాడి రూపంలో. తద్దూరే అది దాని ఏంటంత దూరాన్ని ఉంటూ ఉంటుందన్నాడు. ఈ శరీరానికి ఆ శరీరానికి దూరం. తదంతికే ఏం దూరం ఉండదు. ఎందుకంటే ఆ శరీరంలో ఏ చోటు ఉందో, ఈ శరీరంలో ఆ చోటు ఉందో, రెంటికి మధ్య కూడా అదే చోటు ఉంది కదా, దూరం లేను లేదన్నాడు. అంటే అడ్వాన్స్డ్ సైన్స్ పాఠాలు అవి. మీ శరీరం అక్కడ ఉంది, అందులో ఉన్నటువంటిది ఏమిటి? చోటే కదా. పరమాణువులన్నీ ఎక్కడున్నాయి? ఇందులో ఉన్నది చోటే, మధ్య ఉన్నది చోటే. చోటులో అక్కడ ఒక యూనిట్ చోటు, ఇక్కడ ఒక యూనిట్ చోటు ఉంటే దానికి దీనికి మధ్యన దూరం ఉండుట ఏమి? దూరం అనేది అబద్దం. కానీ శరీరాలుగా దూరం అనేది తద్దూరే తదంతికే తదంతరస్య సర్వస్య. అది సమస్తానికి లోపల ఉన్నది. ఈ లోపల కొన్ని ఉన్నాయి, దాని లోపల మనం. తదు సర్వస్య ఆస్య బాహ్యత. మనకి లోపల మనకి బయట అని అంటున్నాం చూడండి. మనకు లోపల అని చెప్పిన చోట అదే చోటు ఉంది, మనకు బయట అని చెప్పిన చోట అదే చోటు ఉంది. ఆ గదిలో ఈ గదికి 150 రూపాయలు అండి అది. ఏం చేతంటే స్పేస్ ఎక్కువ అన్నాడు. ఈ గదిలో స్పేస్ ఎక్కువ, ఈ గదిలో స్పేస్ ఎక్కువ కాదు, స్పేస్ లో ఈ గది కట్టబడ్డది. మర్చిపోయాం మనం, చోట్లో గది కట్టామా, గదిలో చోటు కట్టామా? ఇంటి బయట చోటు ఉంది, ఇంట్లోనూ చోటు ఉంది. ఇంట్లో ఉన్న చోటు మనం కట్టామని నమ్మకపోతే అద్దెకి ఎలా ఇస్తామండి? వాడు పళ్ళు రాలగొట్టడు వాడు, మీరు తాపసమ్మని అతికొచ్చిన వాడు, ఇచ్చేవాడు వచ్చినవాడు ఇద్దరు విశాఖపట్నం వాళ్ళే అనుకోండి, వాడు వీలైనంత ఎక్కువ చెప్పడానికి ఏడాది కంటే తక్కువ టైం రాయడానికి చూస్తాడు వాడు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యూ చేసుకోవాలి కదా. వీడు వీలైనంత తక్కువ చెప్పడానికి వీలైనంత ఎక్కువ టైం రాయటాన్ని వీడు చూస్తాడు. అంటే కుదిరి చదవదు వాడికి, వీడికి ఇద్దరు విశాఖపట్నం వాళ్ళు అయినప్పుడు. అందుకని అనాత్మ కాస్త ఆత్మగా నమ్ముతూ ఉన్నాను కానీ ఇంట్లో చోటు ఉంది అంటున్నాం. లేకపోతే ఏమని ఉండేవాళ్ళం? చోట్లో ఇల్లు కట్టామని అనేవాళ్ళం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆయన వెడుతున్నారు, ఆయన వస్తున్నారు, ఆయన వెళ్ళటం లేదే,
వెళ్ళటం రావటం అనేటువంటివి లేవు ఆ లోపల ఉన్న ఆయనకి. ఎవరికి ఏ శరీరంలో ఉన్న ఆయనకి కూడా ఆయన ఉన్నారు, అందులో శరీరాలు విడుతూ వస్తూ ఉన్నాయి. అది నమ్మినట్లయితే లోక వ్యవహారం మనం బతకటం ఉండదు. కనుక ప్రకృతి ఏం చేస్తుంది, మనకు యోగ జ్ఞానము స్థితి వచ్చే వరకు వెళుతున్నాం వస్తున్నాం ఏమిటోనండి, ఊరికెళ్ళాలి, ఊళ్ళు అన్ని ప్రయాణాలు అన్ని మధ్య మహాతొక్కుడిగా ఉంది ప్రయాణం. మా అమ్మాయి ఏమో మెడ్రాస్లో ఉంది, మా అబ్బాయిలు ఏమో చూస్తే నెలకు 5-6 రోజులు తిరుగుతూ ఉంటారు, ఎక్కడుంటారు ఏమిటో అన్ని ప్రయాణాలు అంతా ఏటో గందరగోళం అండి. ఈ తిరుగుడు ఏమిటి, తిరగటం ఏమిటి, ఇవన్నీ నమ్ముతున్నావా? మనం తిరగటం లేదనేటువంటి సత్యం నమ్ముతున్నావా? తిరుగుతున్నాం అనేటువంటి అసత్యాన్ని నమ్ముతున్నాం, కానీ తిరగటం లేదనే సత్యాన్ని మనం ఒక లేశమైన ఖ్యాతి వస్తుంది మనస్సుకి. అంటే ఖ్యాతి ఏంటంటే మనం అఫ్ కోర్స్ అని ఆటోమేటిక్ గా నమ్ముతున్నాం ఈ రెండో దాన్ని, అబద్దాన్ని. ఖ్యాతి రావటం అంటే అది, అంటే ఇల్యూమ్ ఏమవుతుంది మైండ్ అబద్దంతో, అనిత్యంతో, అనిత్యాన్ని నిత్యంగా నమ్ముతూ ఉన్నది, అశుచిని శుచిగా నమ్ముతూ ఉన్నది, దుఃఖాన్ని సుఖంగా నమ్ముతూ ఉన్నది, అనాత్మని ఆత్మగా నమ్ముతూ ఉంటే ఇలాగా ఖ్యాతి కలగటం అనేది ఉంది. అంటే పోతుకుపోవటం, స్థిరపడిపోవటం, పాపులర్గా ఉండటం. పాపులర్గా ఏమున్నది, అజ్ఞానం ఉందా, జ్ఞానం ఉందా? జ్ఞానం ఎన్ని మాటలు మనం సంపాదించినా కూడా లోకంలో మనం వ్యవహారం చేస్తున్నప్పుడు అజ్ఞానంతో చేస్తాం, జ్ఞానంతో చేస్తాం. ఇదం ఇదం అన్నం అమృత స్వరూపం, అన్నం వడ్డించి ఇది అన్నం తినండి, అన్నం ఏమిటయ్యా, ఇది పరమాణువుల సమూహము అని అంటే వాడు ఏం తింటాడు ఇంకా? ఇప్పుడు అన్నం అని నమ్మి తింటే వాడికి అది రుచిగా ఉండటం, ఆప్యాయంగా నోటికింత దీన్ని లోపల జీర్ణం అవటం అనేటువంటి అబద్దాల పనులన్నీ జరుగుతాయి. కానీ లేకపోతే అది పరమాణువులతో సంబంధించినటువంటిది, నాలుక కూడా పరమాణువులతో సంబంధించినది, ఇది ఇక్కడ ఉంది అది ఎక్కడ ఉంది, తినటం అనగానేమి, తినవాడు తినవాడేవాడు తినబడువాడేవాడు అంటే టా అని చేస్తాడు. ఏమండి అదే జాగ్రత్త అని చెప్పారు. సమస్తం సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తం పరబ్రహ్మే అని చెబితే రోడ్డంబుడి పెడుతూ ఏనుగు వస్తూ ఉంటే తొలగలేదు. బ్రహ్మ అది కూడా బ్రహ్మే కదా, ఏనుగు బ్రహ్మ, తొండం బ్రహ్మ అనేటప్పుడు ఎత్తి విసిరి కొట్టింది. తర్వాత 4-5 రోజుల తర్వాత తెలివి వచ్చింది ఆసుపత్రిలో, విసిరి ఎత్తి పడేసేటి తెలివి తప్పింది. 4-5 రోజుల తర్వాత హాస్పిటల్లో తెలివి వచ్చి ఏమిట్రా నిన్ను తలే ఏదో అల్ల చేసావంటే గురుగారి దగ్గర తీసుకెళ్లి నేను చెబుతాను. గురుగారు ఉన్నారా, ఉన్నారు. ఏమండి సమస్తం బ్రహ్మ అన్నారు, ఏమైందో చూడండి. ఏనుగా బ్రహ్మ అంటే ఏనుగా బ్రహ్మే, తొండం కూడా బ్రహ్మేనా, బ్రహ్మ. నా గతెట్ట పట్టిందో చూడండి అన్న. అప్పుడు ఆయన చెప్పాడు, ఒరే ఆ ఏనుగు మీద ఉన్న మావటివాడు లే పక్కకెళ్ళు పక్కకెళ్ళు అని అరిచాడా, అరిచాడండి. వాళ్ళు లేడా బ్రహ్మ అన్నాడు. ఏ ఏనుగులోను తొండంలోను బ్రహ్మ ఉన్నవాడు, ఏనుగు నెత్తిన కూర్చున్న వాళ్ళలోనూ పక్కకెళ్ళు పక్కకెళ్ళని వాడు చూస్తున్నాడు, వాళ్ళు బ్రహ్మ లేడా? నిజమేనండి బాయ్, దీనికి చాలా కథా కమామిషి ఉంది అన్నమాట అన్నాడు. నడువు నిరిగాక తెలిసింది. అంటే అవిద్య అనేటువంటిది ఎంత పవిత్రమైనదో క్రమంగా కానీ తెలియదు. అవిద్య అంటే అడ్డగోలు వ్యవహారం అని అనుకోకూడదు. మనం జాగ్రత్తగా ఎలా తెలుసుకోవాలో, అది ఉందని తెలిస్తే పక్కగా తొలగిపోతుంది. ఎందుకంటే ఒక పవిత్రమైన ప్రయోజనం కోసం ఉంది మనలో, తెలియంగానే పక్కకి వెళ్ళిపోతుంది, పర్పస్ అయిపోయింది కదా. అంతేగాని ఈ అవిద్య ఉండకూడదు, దీన్ని తగలబెట్టండి అది ఇది అంటే ఇంకా అవిద్యలో పడతాం. ఈ శరీరం అంతా ఏముంది, ఇదంతా పాపిష్టిది, ఇది పనికొచ్చేది కాదు, ఇది చాలా నీచమైనటువంటిది అని ఒక గంట సేపు ఉపన్యాసం ఇచ్చాను. దేంతో ఇస్తున్నాం, కంఠంతోనేనా? కంఠం దేంట్లో భాగం, శరీరంలో భాగమే కదా. కానీ వేదాంతం ఉపన్యాసం ఇవ్వాలంటే మనకు సహాయం చేసింది శరీరమే కదా. దాన్ని తిడుతున్నటువంటి విశ్వాసం లేని వాడికి మనకి వేదాంత విద్య ఎక్కడ ఉంటుంది, మోక్ష విద్య ఎక్కడ ఉంటుంది? ఇది దేన్ని ఉపయోగించుకుంటున్నావు, దాన్ని తిడుతున్నటువంటి నెగిటివ్ ఫీలోకి వేదాంతం ఏంటి? ఇంకా శరీరం లేకపోతే మాట్లాడలేం కదా. ఆ శరీరం ఆ గొంతు పెట్టి ఇదంతా నాస్టీ, అది ఇది, ఈ గొంతు నాస్టీ, ఈ శరీరం నాస్టీ అంటే వాడు నాస్టీ అనమాట. బుర్ర నాస్టీగా ఉంది. అందుకని అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు, అంటే అనిత్యమునందు అశుచి అందు దుఃఖమునందు అనాత్మయందును, నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతి,
నిత్యము శుచి సుఖము ఆత్మ అనేటువంటి ఖ్యాతి అంటే వ్యాప్తి అంటే సాక్షాత్కారం అన్నమాట. అవిద్య దీన్ని అవిద్య అంటారు నాయన. ఇది ఈ బెల్ట్ది కాదు, సృష్టి మొదటి నుంచి అనాది అవిద్య అన్నారు పెద్దవాళ్ళు. అనాది అది లేదు, మనం ఎప్పటి నుంచి అయితే ఉన్నాం ఇది అంతకు ఒక కొద్దిగా క్షణంలో లక్షవంత భాగం ముందు నుంచి ఉంది, అది అవిద్య అంటే. కనుక మనకి అవిద్య అనేది కొంత వరకు దూరం నుంచి అడుగుదకి వచ్చుకోకండి అన్నారు. అంటే మరి దగ్గరికి వెళ్ళటానికి ఇంకా మనకి మాలిమి అవ్వాలి, బ్రహ్మాండమైన ఆంబోతులంటే జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళాలి. దాన్ని కానీ దూరం నుంచి చూపించారు టెలిస్కోప్తో, దగ్గరగా ఉన్నట్టుగా మనకు కనిపించింది కానీ పతంజలి వేసిన టెలిస్కోప్ వల్ల కనిపించింది కానీ చాలా దూరంగా చూపించాడు అవిద్య అంటే ఏమిటో. అబ్బా మన పక్కనే ఉంది, పక్కనే ఉంటే కుమి ఊరుకునేది మన. ఆయన దయవల్ల చూపించాడు పాములాడు, ఈ పాము చేయ పర్లేదు అంటాడు, వేసి మనం గొప్ప అనుకోకూడదు, అది పాములాడు వేయించాడని తెలుసుకోవాలి. కనుక ఆయన ఇచ్చిన ఎనాలిసిస్ వల్ల దాంట్లో ఉన్నటువంటి గ్రాండియర్ వల్ల గ్రేట్నెస్ వల్ల ఆయన విడమరిచినటువంటి విధానంలో ఉన్నటువంటి ఒక చిత్రమైనటువంటి పద్ధతి వల్ల మనకు ఏమాత్రమైన అవిద్య అనేటువంటిది ఉన్నదని బోధపడ్డది. అవిద్య యొక్క గొప్పదనం ఏంటంటే అది ఉన్నదని మనకు బోధపడదు చాలా కాలం వరకు. ఏ రోజు నుంచి అయితే మనకి నిజంగా బోధపడటం మొదలవుతుందో ఆ రోజు నుంచి మంచి రోజులు వస్తాయి అని చెప్పి చెబుతారు. అంటే ఎందుకని, ఆ రోజు నుంచి కొద్ది కొద్దిగా పక్కకు తొలగటం మొదలెడుతుంది. ఎందుచేత, మన ప్రవర్తనలో మార్పు రావటం మొదలెడుతుంది. కొన్ని స్లోగన్స్ చేసి నమ్మి వాటి వల్ల రాదు ప్రవర్తనలో మార్పు, అవిద్య తెలిసిన రోజు నుంచే మార్పు వస్తుంది. కంఠమైతే ఓంకారం చేసిన రోజు నుంచి, అవిద్య యొక్క నిజస్వరూపం తెలిసిన రోజు నుంచి మనకి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటే ఏది నిత్యము ఏది అనిత్యం అనేది క్రమక్రమంగా తెలియటం మొదలు పెడతాయి. మొదలు పెట్టిన కొద్దీ సేఫ్టీ అనేటువంటిది మనకు రావటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే మొదలు పెట్టిందో సర్కస్ నేర్చుకుంటూ ఉన్నటువంటి వాడికి ఆ సర్కస్ కి సంబంధించినటువంటి పనిముట్లు ఒక్కొక్కటే ఎలా అయితే ఇస్తారో అంతకుముందు అందరూ ఏరు, విరుచుకు పడిపోతాడు చచ్చిపోతాడు, దాంట్లో తింటున్నాం. పిల్లవాడికి గడ్డం ముదురుతూ ఉన్న కొద్దీ బ్లేడ్లును రేజరు ఎలా అయితే ముట్టుకొని ఇస్తారో, చిన్నపిల్లడికి బ్లేడు రేజరు నాన్న నేను గడ్డం చేసుకుంటా అంటే మా నాన్న అని చెప్పి బ్లేడు పెట్టిస్తాం, పెట్టి ఫట్టలు లాగేస్తాడు, గడ్డం వెళ్ళిపోతుంది. కానీ వాడికి గడ్డం వస్తున్న కొద్దీ భయపడతాం, ఒరే తెక్కండా చేసుకో అంటాం. అక్కడికి తెగనే తెగుతుంది వాడు జాగ్రత్తగా, తర్వాత జాగ్రత్త పట్టడం నేర్చుకుంటాడు. మనం అంతా ఎట్లా నేర్చుకున్నాం వాడు అలాగే నేర్చుకుంటాడు. ఈ అవిద్య సంగతి కూడా అంతే. ఈ పతంజలి చెప్పినటువంటి విధానము ప్రపంచంలో ఏ వాంగ్మయంలోనూ లేదు. కానీ ఇది చాలా శుభదినము, ఎందుకంటే ఇది ఉన్నది అని తెలిసిన రోజు నుంచి అది మనం గౌరవించడం మొదలు పెడుతుంది. మన ప్రవర్తనలో ఓ ఏడాదిలోనో రెండేళ్లలోనో కొద్దిగా గొప్ప మార్పులు రావటం మొదలు పెడతాయి. మళ్ళా రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయేణ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అనే దాని గురించి కొంత మనకు తెలిసినట్లు అనిపించేటట్లుగా చెప్పారు. అంటే ఎంతవరకు తెలిసిందంటే మనకు అవిద్య ఉన్నది అని తెలిసింది. అంతకుముందు మనకు ఏదో కొద్ది గొప్ప జ్ఞానం ఉన్నది అని తెలిసింది, కాని మనకు అవిద్య ఉన్నది అని తెలిసింది లేదు. కానీ తెలిసినా కూడా మళ్ళీ అవిద్య ఉంటుంది కాని లాభం లేదు. తెలియటం కాక ఇంకా కొన్ని మార్పులు రావాలి. ఆ మార్పులే తర్వాత చెప్పబోతాడు. అష్టాంగములు, యమము నియమము మొదలవు మనం చేసేటువంటి సాధనములు, అది లేకపోతే ఈ అవిద్య ఉన్నదని తెలిసినా ఈ అస్మిత తర్వాత రాగము ద్వేషము అభినివేశము అనేటువంటివి ఉన్నదని తెలిసినా అవి మనకి హానికరములు అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను మనం కాఫీ కళ్ళు సిగరెట్ మొదలైనటువంటి చెడుని తెలిసినప్పటికీ ఎలా అయితే ఆదరిస్తూ ఉన్నామో అలాగే ఇవన్నీ కూడా మామూలుగా మన చేత ఆదరింపబడుతూనే ఉంటాయి. ఎంచేత అంటే వీటన్నిటికంటే బలమైనటువంటిది మనకు పూర్వకర్మను బట్టి నాశమును గాని వృద్ధిని గాని కలిగించున్నది అభ్యాస బలము. కనుక అక్కడ కొట్టాలి. అభ్యాస బలం దగ్గర దెబ్బ కొట్టాలంటే
యమము నియమము మొదలైనటువంటి ఉండాలి, అవి చెప్పబోతాడు ఇటు పైన. దానికి పునాది వేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అవిద్య ముందు ఎందుకు చెప్పాడు అంటే, లేకపోయినప్పుడు సాధన మనం చేస్తున్నామని అనుకుంటాం. ఎంతకాలం మనం సాధన చేసినా మనం సాధనకు అర్హులం కామనే సంగతి తెలియక చేస్తూ ఉంటాం. దానివల్ల మనలో యోగం మార్గంలో అభివృద్ది కలగలేదే అనేటువంటిది నిరుత్సాహం. ఎందుకంటే కలగదు. ఎప్పుడైతే బిందికి చిల్లులు ఉన్నాయో నీరు ముంచి అక్కడ పెట్టేటప్పటికి తెల్లారేడు ఒట్టి బిందే ఉంటుంది ఎన్ని మట్టు ముంచినా. అది మనకు తెలియక జరుగుతూ ఉంటాయి అవి. అలాంటి మార్పు మనలో వస్తే గాని మనం అక్కరకు వచ్చుట అంటే మనకు కానీ ఇంకోళ్ళకి కానీ ఉండదు. అంటే మనం ఎందుకు అక్కరికి రావటంలే, మనం బెల్లం పిల్లలకి అక్కరకు వస్తున్నాం కదా అనిపిస్తుంది. కానీ ఎంతో వ్యర్థమైపోయి ఒక 10 న్యాయ పైసలు 12 న్యాయ పైసలు అంతవరకు అక్కరికి వస్తూ ఉన్న దాన్ని జీవితం అంటున్నాం. మనం డీవాల్యుయేట్ అయినటువంటి దాన్ని రూపీ అయినట్లయితే ఇండియన్స్ అంటున్నాం. అలాగే చూసారా, 7 రూపాయలు డాలర్ ఖరీదు ఉండేది, ఇప్పుడు ఎంత డాలరు? ₹9.60 దాకా వెళ్లిన రోజులున్నాయి. అంటే అర్థం మనలో పనికి వచ్చేటువంటి సరుకు పర్సంటేజ్ తగ్గుతుంది. అలాగా డాలర్ ఎక్స్చేంజ్ ఎలాంటిదో యోగాభ్యాసంలో మన అర్హత కూడా అలాంటిదే. మన అర్హత ఇంకోళ్ళు చెప్పేది కాదు. కనుక యమము నియమము అనేటువంటి వాటిలలో మనం బుద్ధిపూర్వకంగా సాధనం అంగీకరించినప్పుడే మనకు పనుక. అంగీకరించాలంటే దానికి తగినటువంటి వాతావరణాన్ని ఎన్నుకుని అక్కడికి వెళ్ళాలి. అంటే మనం ఉన్న చోట అలాంటి వాతావరణం అయితే వెంటనే ప్రారంభించాలి, లేకపోతే నిర్దాక్షిణ్యంగా మనం మార్పు చేసుకోవాలి. ఇలాంటివి ముందు చేస్తేనే యోగాభ్యాసానికి సరిపోతుంది. ఉదాహరణకి మనం ఆ ఇంట్లో ఉండగా లెక్చర్లు చెప్పుకుంటున్నప్పుడు ఈ పుస్తకాలకి ఎగిరిపోకుండా ఉండటం కోసమని గాజు దిమ్మలు తీసుకున్నారు. అవి ఎక్కడ మనం ఇక్కడ తీసుకుంటాం. మొదలుపెట్టిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు ఎవరికో గుర్తొచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మళ్ళా తర్వాత మళ్ళా పెట్టాను. అంటే ఎవరికో గుర్తు రాకూడదు, ఫలానా వాళ్ళు నేను ఈ పని చేస్తాను దేవాలయంలో. ఎవడో ఒళ్ళు అర్చన చేస్తే దేవాలయం అవ్వదు, అది ఫిష్ మార్కెట్ అవుతుంది. దేవాలయానికి మన ఇంట్లో ఉన్నటువంటి మామూలుగా లౌకికమైన విషయానికి తేడా ఏంటంటే ఆ టైంకి ఆ పని ఎవడో ఒకడు చేసేయటం పేరు మన ఇంట్లో. అలా కాకుండా ఎవడో ఒకడు నిర్ణయించుకుని ఇది నేను చేయదలుచుకున్నాను అని అన్నప్పుడు దాన్ని దేవాలయం అంటారు, యజ్ఞకర్మ అవుతుంది. చూసారా, మళ్ళా నిన్న ఈవేళను ఈ గాజు దిమ్మలు వాళ్ళు తెచ్చిపెట్టలేదు. ఏం చేతపెట్టలేదు? వాళ్ళ తప్పు కాదు అది. అవిద్య అనేటువంటిది మానవుల్లో అంత తీవ్రంగా ఉంటుంది. అలాగే మనం ఇక్కడ 4 కూర్చుని ప్రశాంతంగా ఉండటం కోసం ఈ గేటు తాళం వేసుకుని అది తాళం తీసుకుందాం అని అనుకున్నాం. అది మనకు మూడు బాగున్న రోజున వేసుకుంటాం, ఎవరి మీద రుసరుసలు ఉన్న రోజున మానేస్తాం. అంటే యోగాభ్యాసానికి ఎప్పుడు పనికొస్తామంటే ఇవన్నీ బాగా మనలో పనిచేయటం మానేసి ఒక 10-12 సంవత్సరాలు అయిన తర్వాత. ఈ లోపల మనం యోగాభ్యాసం చేస్తున్నామనే అనుకుంటాం. అంటే ఇక్కడికి మనం చెబుతున్న నేను, ఇది వింటున్న మీరు, వీళ్లలో ఈ రోజు వరకు ఈ 2-3 పనులలో నేను ఈ పని చేస్తాను అని అనుకున్నటువంటి చిత్తశుద్ధి గలవాళ్ళం ఇంతవరకు మనం కలగలేదు. చూసారా, ఏదో ఆ టేపు రికార్డర్ పెట్టుకుని అందులో టేపులు పెడదాం అనేటువంటి చిత్తశుద్ధి వరకు ఇద్దరికో కలిగింది. అది టేపులు ఉంటాయి కదా తర్వాత అనేటువంటి ఆకర్షణ ఉంది కనుక అది ఫలాపేక్ష కలిగినటువంటిది అవుతుంది. కానీ యోగాభ్యాసానికి సంబంధించింది అవదు. అంటే మన మనస్సుకి ఏది గుర్తొస్తుంది ఏది గుర్తురాదు అన్నది ఫలాపేక్ష ఉన్నటువంటి తప్పకుండా గుర్తొస్తుంది. అనేది శోకానికి కారణం అవుతుంది. ఎందుకంటే ఈ టేపులు పాడైనాయి అనుకోండి, ఏదో ఒకటో అరో దుఃఖపడతాను పనికి వస్తాయి. అంటే అది ఎప్పుడూ ఉంటుంది ప్రతిదీ అంటాను. కానీ అలా కాకుండా తాను దానికోసం అని చెప్పి జీవితాన్ని అంకితం చేసుకున్న వాళ్ళు ఉంటారు అనుకోండి, ఇది మనం చేద్దామని చెప్పి వాడికి ఒక టేపు పోయినా దుఃఖ కారణం ఉండదు. అది పోవాల్సిందిగా పోయిందని తెలుస్తుంది. అది అలాగా అంటే సకామ కర్మయోగంగా మనం టేపులు తీస్తున్నాం అని చేత గుర్తుంటున్నాయి.
ఈ టేబుల్ ఏమన్నా అయితే ఏమవుతుంది? జడపురతులు కథల్లే అవుతుంది. అంటే మన నిత్య జీవితంలో యోగాభ్యాసానికి మనకి 800 మైళ్ళ దూరంలో మామూలుగా ఉంటాం, అది చూసుకోవాలన్నమాట. 6 గంటలకి ప్రేయరు, 5 నిమిషాలు తక్కువ 6 గంటలకి మనం మొహం కడుక్కుంటాం, అందరూ మామూలుగా చేసే పని. అంటే అటు ప్రేయర్కి సచ్ చేయడం ఎక్కడికి వెళ్తాం అంటే ప్రేయర్ కాదు అది, ఎన్నడూ కాదు. 5 నిమిషాలు తక్కువ 6 గంటలకి వంట బాగుండగా మెళుకు వచ్చింది వస్తాం. వచ్చినప్పుడు ఏం చేయాలంటే అలాంటి అపచారానికి ప్రేయర్ చేసుకుని తర్వాత మొహం కడుక్కోవాలి, లేదా మర్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని 1/4 గంట తక్కువ 6 గంటలకి మెళుకు నిద్ర లేచి మొహం ఆయన కడుక్కోవాలి. అంటే చిట్ట చివరి క్షణాల్లో గబగబలాడుతూ ప్రేయర్ చేసుకున్నటువంటిది అది ఏమవుతుంది? అది సంతగోళ అంటే ఫిష్ మార్కెట్ అవుతుంది కానీ ప్రేయర్ కాదు. అంటే దేనికోసం అయితే మనం చేస్తున్నామో దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి రిజల్ట్స్ మనకు వస్తాయి. కనుక అవిద్య అనేటువంటిది అది మనకి ఎన్ని రంగాల్లో ఉంటూ ఉంటుందో మనకి క్రమంగా చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అన్నమాట. చూసారా ఇప్పుడు ఈ గాజు దెబ్బల్ని వాళ్ళని నేను పెట్టమనే అడగలేదు, నేను పెట్టడం మొదలెట్టా. మళ్ళీ 2 రోజులాగా మళ్ళీ మానేయటం మొదలెట్టా. మరి అది తాళం వేస్తే సదుపాయం అని చెప్పాం. ఓ 1 వారం రోజులు 10 రోజులు వేశారు. ఆ పైన ఒకళ్ళ మీద ఒకళ్ళకి చికాకు కలిగేటప్పటికి మళ్ళీ మానేశారు. అలా ఉంటుంది. కనుక మనస్సుకి చికాకులకి ప్రాధాన్యం ఉన్నో కర్తవ్యానికి అప్రాధాన్యం ఇచ్చినంతకాలం కూడాను మనం యోగాభ్యాసానికి గాని అంటే సుఖపడటానికి నోచుకోలేదు జీవితంలో అనేటువంటి. అంటే ఎవడు సుఖపడటానికి అర్హుడు అన్నటువంటిది ఒక ప్రకారం నడుస్తూ ఉంటుంది రూల్స్. దానికోసం పాపం ఈ పతంజలి ఇన్ని గాని భగవద్గీత గాని ఎందుకు వీళ్ళు మన కోసం ఎంత బాధపడ్డారు అనేది, మహాభారతం ఎందుకు ఇచ్చాడు వ్యాసుడు, నానాయ భట్టు ఎందుకు అనువాదం చేశాడు అంటే లోకానుగ్రహ బుద్ధిగా 10 మంది బాగుపడతారు. అయ్యో ఇలాంటి దుఃఖంలో ఉన్నారు కదా వీళ్ళు, ఓ రోజు తిట్టుకుంటూ ఓ రోజు సణుక్కుంటూ ఓ రోజు సంతోషిస్తూ ఓ రోజున ఏడుస్తూ నసుక్కుంటూ ఇలా బతుకుతున్నటువంటి బతుకులు వీళ్ళు ఎందుకు శుభ్రంగా బతకాలి కదా అని. అంటే జగద్ధిత బుద్ధి తీయత నన్నయ్య భట్టు జగద్ధితం బుగన్ భారత సంహితారచన బంధురుడయ్యే అన్నాడు. జగద్ధితం బుగన్ భారత సంహిత ఎందుకు ఇచ్చాడంటే లోకంలో 10 మందిని సంతోషంగా బతకటం నేర్చుకుంటారు కదా అని. ఈ పతంజలి కూడా యోగాభ్యాసానికి ప్రమేయం ఏమిటి ఇది, అంటే నేను ఈ పని చేస్తాను అని జీవితంలో నిర్ణయించుకోగలగాలి. చేయలేకపోతే బాధపడకూడదు, కానీ చేయటానికే ప్రయత్నం చేయాలి. అది చేయలేకపోతే బాధపడటం అనేది అభినవేశం అవుతుంది. మళ్ళీ ఈ 4 గంటలో అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశం అంటే ఏమిటి, నేను ఇంత బతుకు బతికి ఆ పని చేయలేకపోయినా అంటే వీడి వల్ల కావాల్సింది కాదు, ఏడిస్తే ఏం లాభం, అది తెలియాలి. అంటే తప్పనిసరిగా చేయటానికే ప్రయత్నించాలి. కాల్ చేయబడిపోయింది అనుకోండి అంటే నా వల్ల ఏది కాదని తెలుసుకోవాలి. ఇంత మంచి పని చేస్తూ ఉంటే కూడా భగవంతుడు కాలు చేయి తీసేశాడు అని అనుకోకూడదు. మనం చేయాల్సింది అయిపోయింది. మరి అరణ్యంలో యాదవులంతా నడిచి వెళ్ళిపోతుంటే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు కూడా వెళితే రక్షిద్దామంటే ఆ దారి కాసినటువంటి దొంగల్ని కొట్టలేకపోయాడు బాహు అర్జునుడిని, వాళ్ళని గెలిచి మెత్తగా పసరి కింద కొట్టేశారా. మరి యుద్దంలో ఇంతనే అని చేసినటువంటి వాడిని ఈ దొంగలను కొట్టేశారే అని దుఃఖపడ్డాడు. దుఃఖపడితే వ్యాసుడు చెప్పాడు, నీ వల్ల జరగవలసిన పని ఉన్నాళ్ళు నువ్వు అందరినీ కొట్టావు, ఆ పని అయిపోయింది కనుక ఇంకా నువ్వు నోరు మూసుకోలుకో అన్నారు. అందుకని ఎవడికి ఉన్నటువంటి సామర్థ్యం గాని ప్రతాపం గాని అది వాడిది కాదు. ఏ వైర్లోంచి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ కరెంటు ఆ వైర్కి సంబంధించింది కాదు, వైర్లోంచి పెడుతుంది గాని. మరి అది తెలిసిన వాడే యోగాభ్యాసానికి పనికొస్తాడు, కానీ లేనటువంటి వాడు ఇలాగే ఉంటుంది. అంటే 2 రోజులు గాజు దిమ్మలు పెట్టుకుంటాం, 2 రోజులు మర్చిపోతాం, ఓ రోజు అక్కడ తాళం వేసుకుంటాం, ఓ రోజు మర్చిపోతాం, యోగాభ్యాసం చేస్తున్నామని అనుకుంటాం. ఎప్పుడు పనికొస్తుంది యోగాభ్యాసానికి? కొన్ని జన్మలు. ఎందుచేత ఈ జన్మల్లో యోగాభ్యాసంలో మనకు అభివృద్ది కలగలేదో తెలియక బాధపడుతూ ఉంటాం. అందుకని ఈయన అవిద్య అనేది వివరంగా నిత్యము అనిత్యము మొదలైనటువంటివన్నీ నిన్న చెప్పాడు. చెప్పిన తర్వాత అస్మితకు చెబుతున్నాడు, ఇది కూడా చాలా కష్టం. అవిద్య ఎంత కష్టమో అర్థం అవటం సూక్ష్మం, అస్మిత కూడా అంత కష్టమే చెబుతున్నాడు ఇక్కడ 6వ సూత్రం.
దృక్ దర్శనయో రేఖాత్మతయో అస్మిత అన్నది. దృక్ ఎస్ దర్శనయో ఏకాత్మత ప్లస్ ఏవో అస్మిత. దృగ్దర్శనయో ఏకాత్మత ఏవో అస్మిత. దృక్ అంటే ఏంటి? చూపు. దర్శనం అంటే కనిపించుట. చూడటం కనిపించడం అనే రెండింటిలో తేడా బెళ్ళం తేడా తెలియకుండా ఉంటాం. దాని పేరు అస్మిత. ఈ రెండు కలిపి మూడేసి ఒకటి అనుకుంటాం. చూడటం కనిపించడం అమ్మా. అమ్మా ఇది ఏదో గొడవ చాలా ఉన్నట్టుంది. ఇందులో చూడటం ఒకటిట ఒక డిపార్ట్మెంట్, కనిపించడం ఇంకొక డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ పెంచుతూ వెళ్ళాలి. మరి ఉద్యోగాలు మరి మన కులాల వాళ్ళకి ఇవ్వద్దు. ఈ డిపార్ట్మెంట్ ఒక యూనివర్సిటీ, ఆ డిపార్ట్మెంట్ ఒక యూనివర్సిటీ, రెండు ఉన్నాయి. దృగ్ డిపార్ట్మెంట్ ఒకటి, దర్శనం డిపార్ట్మెంట్ ఒకటి. చూద్దామంటే ఉంటాం. చూచుట అనేది ముందు చూద్దాం. కన్ను పిల్లడు చూస్తున్నాడు. కన్ను గుడ్డు ఉంటుంది, ఇక్కడ కార్నియా ఉంటుంది, దాని మధ్యన ఇది ఉంటుంది, దాని మధ్యన ఐరిస్ ఉంటుంది, దాని మధ్యన కర్టెన్ ఉంటుంది, స్క్రీన్ అక్కడ లెన్స్ ఉంటుంది. అంచేత కనిపిస్తుంది. అత్త చెప్పండి, అంచేత కనిపించడం ఏంటి? అలా మీరు అరేంజ్ చేస్తే కనిపిస్తుందా? కనిపించడం అనేది వేరే విషయం. అది జూటాకూరుగా ఒక 100 పాతిక పేజీలు 200 పేజీలు పుస్తకం రాసి ఆప్టిక్స్ అనే పేరుతో మనం డబ్బు సంపాదించుకుంటానే పనికి వస్తుంది. కానీ అది కనిపించేదైతే మన కంటికి మాత్రం ఎందుకు కనిపిస్తుంది? పుస్తకానికి కనిపించాలిగా. పుస్తకంలో కనుబొమ్మ వేసి వాడు ఏం చేస్తున్నాడు? ఆప్టిక్స్ ఇలా ఉందనుకో, ఇలా వచ్చిందనుకో, కంట్లో లెన్స్ ఇలా ఉందనుకో, ఉంటే ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది, ఇలా యాక్సిస్ నుంచి ఇవతలకి వెళుతుంది, వెళ్ళగా ఇక్కడ ఇమేజ్ ఏర్పడుతుంది. ఆబ్జెక్టు ఇమేజ్ OYI ఈజ్ ఈక్వల్ టు మనకి అక్కడి నుంచి చెప్తాడు అన్న వరుస. వాడికే తెలిసినట్టు మన ఎవరికి ఏం తెలియనట్టు గిర 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 చెప్పేస్తే అబ్బా చాలా. ఇది చూచుటలో భాగము కాదు, కనిపించుటలో భాగము కాదు. వాడు చెప్పింది దేంట్లో భాగం? కిరణములు ప్రసరించుట వక్రీకరణము అనబడును చెప్పి కనిపించడం అంటున్నాడు. దీనివల్ల ఇమేజ్ పడుతుంది, దానివల్ల ఇమేజ్ పడదు. ఇమేజ్ పడే ఆపరేటర్స్ ఇక్కడ ఉంటే అప్పుడు ఈ కిరణాలు ఆ పట్టాల మీద పరిగెడతాయి. వ్యధవేషాలు వేసి సైన్స్ అంటాడు ఏంటి? మెడ్రాస్ కి రైల్వే లైన్ వేసి ఈ లైన్ వేసాం కనుక మెడ్రాస్ ఉంది అన్నట్టు. తప్పుడు లాజిక్. ఈ లైన్ వేసాం కనుక మెడ్రాస్ ఉండదు. మెడ్రాస్ ఉంది కనుక మనకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి మార్గం కావాలని తెలుసుకున్నాం కనుక లైన్ వేసాం. కనుక చూడటానికి ఒకడు ఉన్నాడు గనక, కనిపించడం అనేటువంటిది ఒకటి ఉంది గనక, ఈ రెంటికి మధ్య ఆపరేటర్స్ కావాలి గనక, ఈ నువ్వు చెప్పినటువంటి ఈ లైటు బైకాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంగ్త్ సెంటర్ ఆఫ్ యాక్సిస్ నువ్వు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఈ అస్థిపంజరం ఉందే ఇవన్నీ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అంగీకరించబడ్డాయి. కానీ అవి లేకపోతే అంటే చూచువాడు చూడబడుట చూడటం కనిపించడం అని ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చారు. అందుకని ఇవన్నీ యాక్సెప్ట్ చేయబడ్డాయి. కానీ లేకపోతే వీటి వల్ల ఏం కనిపిస్తుంది మట్టి? ఈ బొమ్మలు బోర్డు మీద అక్కడ పెట్టండి, కనిపిస్తుంది ఆ బోర్డుకి? ఏమండి ఇంత దూరం అయితే ఇది, ఇంత దూరం అయితే ఇది అని. ఇప్పుడు కన్ను టెస్ట్ చేసేటప్పుడు దూరాలు మారుస్తాడు.
దేనికి పనికొస్తాయని మీ కంటికి ఆ అద్దాలు సర్దితే ఏం అర్థం లేవు అద్దాలకి కాదు కనిపించడం అద్దాలకి అద్దంలో చూచేవాడు లేడు కనిపించేది లేదు రెండు లేవు అయితే ఇక్కడ చూచేవాడు ఎక్కడ ఉన్నాడు కనిపించేది ఎక్కడ ఉంది మనం తెలుసుకోవాలి కొంచెం అడ్వాన్స్డ్ సార్